హాయ్ హలో నమస్తే. క్రికెటర్ జయసూర్య నీలి చిత్రం రిలీజ్ అయ్యింది. శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యను క్రికెట్ లవర్స్ ఎవరైనా పర్లేదు, అంత ఈజీగా మర్చిపోలేరు. బీభత్సకరమైన బ్యాటింగ్తో ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసిన జయసూర్య ఒక దశలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ని మించిపోతాడు అనే అంచనాలు కూడా ఉండేవి. ప్రపంచకప్ గెలిచాక కొంతకాలం శ్రీలంక టీం చాలా వైభవంగా వెలిగింది. అప్పుడు రణతుంగ డిసిల్వాలతో సమానంగా హోదా చేసిన జయసూర్య తాజాగా ఒక వీడియో టేప్ ఉదంతంలో చిక్కుకున్నాడు. తను బాగా ఫామ్లో ఉన్నప్పుడు ఒక యువతితో రాసలీలలో పాల్గొన్న వీడియో ఒకటి ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అవుతుంది. దానికి మనకు ఎటువంటి సంబంధం ఉంది అనుకుంటున్నారా? అందులో ఉన్నది ఇప్పుడు టీమిండియాలో బడ పారిశ్రామికవేత్త భార్యే. తను ఎవరు అనేది పబ్లిక్గా పేరు తెలియకపోయినా వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఈజీగా ఈమెను గుర్తుపట్టేస్తున్నారు. గతంలో తనకు పెళ్లి కాకముందు జయసూర్యతో చనువుగా ఉన్న మాట వాస్తవమేనని, అందులో భాగంగానే కలుసుకున్నామని, అంతేకాని ఈ వీడియోలో ఉన్నట్టు మరీ అంత లోతుగా వెళ్ళలేదని ఆమె బుకాయిస్తున్నట్టు టాకు. సదరు వీడియో చూసిన ఆ బిజినెస్ మ్యాన్ శివాలెత్తి వెంటనే దాన్ని శ్రీలంక సైబర్ సెక్యూరిటీ సెంటర్కి ఫిర్యాదు చేయడం, విచారణ మొదలు కావడం జరిగింది. ఇది కావాలని జయసూర్య చేశాడని, ఇందులో చాలా దురుదేశం ఉందని, కేవలం ప్రతీకార వాంఛతో ఇంతకు తెగించాడని ఆ యువతి ఆరోపణ. శ్రీలంక ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా కూడా చేసిన జయసూర్య ఇలా చేసి ఉండాల్సింది కాదు అని పలువురు కితాబిస్తున్నారు. ఇంకా దీని గురించి జయసూర్య మాత్రం ఏ కోసాన స్పందించలేదు. ఇక ఈ వీడియో వల్ల ఆ బిజినెస్ మ్యాన్ తన సర్కిల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాడంట పాపం. అది అస్సలు మ్యాటర్.